ఫారెస్ట్స్ ని కన్సర్వ్ చేయడానికి ఫారెస్ట్ అనే వాటిని త్రీ కేటగిరీస్గా డివైడ్ చేశారు. రిజర్వ్డ్ ఫారెస్ట్, ప్రొటెక్టెడ్ ఫారెస్ట్, అన్క్లాసిఫైడ్ ఫారెస్ట్. రిజర్వ్ ఫారెస్ట్ గురించి మనం చూసినట్టయితే ఈ రిజర్వ్ ఫారెస్ట్ అనేది మోస్ట్ వాల్యుబుల్, దాన్ని చాలా ప్రిజర్వ్ చేసుకోవాలి అని చెప్పి అలాంటి వాటి అన్నింటినీ కూడా ఈ రిజర్వ్ ఫారెస్ట్ కింద పెట్టారు. మన టోటల్ ఫారెస్ట్ ఏరియా ఎంతైతే ఉందో అందులో హాఫ్ ఆఫ్ ద ఏరియాని రిజర్వ్డ్ ఫారెస్ట్ కిందకి క్లాసిఫై చేయడం జరిగింది. ఎక్కువగా ఈ రిజర్వ్డ్ ఫారెస్ట్ అనే వాటిని మనం మన ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, జమ్మూ అండ్ కాశ్మీర్, ఉత్తరాఖండ్, కేరళ, వెస్ట్ బెంగాల్, మహారాష్ట్ర ఈ స్టేట్స్లో మనం ఈ రిజర్వ్డ్ ఫారెస్ట్ అనే వాటిని చూడవచ్చు. నెక్స్ట్ ప్రొటెక్టెడ్ ఫారెస్ట్స్. ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ అంటే ఇంకా అవి మన హ్యూమన్ ఇంటర్వెన్షన్ వల్ల అవి ఇంకా నాశనం అయిపోకూడదు, ఇంకా డిప్లీట్ అవ్వకూడదు అని ప్రొటెక్ట్ చేయడానికి అవసరం, ప్రొటెక్ట్ చేయాల్సిన ఫారెస్ట్ని ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ కింద పెట్టారు. టోటల్ ఫారెస్ట్ ఏరియాలో 1/3 ఆఫ్ ద ఏరియా ఆఫ్ ఫారెస్ట్ని ఈ ప్రొటెక్టెడ్ ఏరియా ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ కిందకి పెట్టడం జరిగింది. ఈ ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ అనేది ఎక్కువగా బీహార్, హర్యానా, రాజస్థాన్ అండ్ హిమాచల్ ప్రదేశ్, ఒరిస్సా, రాజస్థాన్ ఈ స్టేట్స్లో మనం ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ అనే వాటిని అబ్జర్వ్ చేయవచ్చు. ఈ రిజర్వ్డ్ ఫారెస్ట్ని, ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ని పర్మనెంట్ ఫారెస్ట్ అని మనం చెప్పొచ్చు. ఈ పర్మనెంట్ ఫారెస్ట్ అనేవి ఎక్కువగా మధ్యప్రదేశ్లో చాలా ఎక్కువగా ఉన్నాయి, రిచ్. మిగతా అన్ని కూడా రిజర్వ్ ఫారెస్ట్ కొన్ని స్టేట్స్లోనే అండ్ ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ కొన్ని స్టేట్స్లోనే ఉన్నాయి. ఈ రెండింటిని కలిపి పర్మనెంట్ ఫారెస్ట్ అంటారు. అంటే అది రిడ్యూస్ అయ్యేదానికి ఛాన్సే లేదు. ఛాన్స్ లేకుండా గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్ అండ్ సీరియస్ మెజర్స్ తీసుకుంటున్నారు. సో ఈ పర్మనెంట్ ఫారెస్ట్ అనేవి మధ్యప్రదేశ్లో చాలా హైగా ఉన్నాయని మనం చెప్పొచ్చు. నెక్స్ట్ అన్క్లాసిఫైడ్ ఫారెస్ట్. అన్క్లాసిఫైడ్ ఫారెస్ట్ అంటే దీన్ని ఏ కేటగిరీ కింద క్లాసిఫై చేయకుండా విచ్ ఆర్ ఓన్డ్ బై గవర్నమెంట్ యాజ్ వెల్ యాజ్ ద కమ్యూనిటీ. కమ్యూనిటీ అండ్ ఈ గవర్నమెంట్ ఓన్ చేసుకునే ఫారెస్ట్ని ఈ అన్క్లాసిఫైడ్ ఫారెస్ట్ కిందకి పెట్టడం జరిగింది. ఇవి ఎక్కువగా మనం గుజరాత్లో అండ్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో మనం ఈ టైప్ ఆఫ్ ఫారెస్ట్ని మనం అబ్జర్వ్ చేయవచ్చు. ముందున్న ఈ రిజర్వ్డ్ ఫారెస్ట్ కానివ్వండి లేదా ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ కానివ్వండి, వాటిని పర్మనెంట్ ఫారెస్ట్ అని మనం చెప్పొచ్చు. అవి గవర్నమెంట్ ఓన్డ్, ఇటు ప్రైవేట్ ఇండివిజువల్స్ వెళ్ళడానికి ఆస్కారం అనేది లేదు ఆ రిసోర్సెస్ తీసుకోవడానికి. ఇట్ ఈస్ కంప్లీట్లీ ఓన్డ్ బై గవర్నమెంట్. అండ్ ఈ అన్క్లాసిఫైడ్ ఫారెస్ట్ వచ్చేసి దీంట్లో కొంతవరకు మన కమ్యూనిటీ వాళ్ళది, నెక్స్ట్ గవర్నమెంట్ది ఉంది కాబట్టి కమ్యూనిటీ కెన్ గో అండ్ కమ్యూనిటీ కెన్ యూటిలైజ్ దోస్ రిసోర్సెస్. దిస్ వే ఫారెస్ట్ అనే వాటిని త్రీ కేటగిరీస్గా డివైడ్ చేశారు. సో ఈ కన్జర్వేషన్లో మన కమ్యూనిటీ అనేది ఏ రోల్ ప్లే చేస్తుంది, ఎంతవరకు రోల్ ప్లే చేస్తుంది అనేది మనం అబ్జర్వ్ చేసినట్టయితే రాజస్థాన్లోని సరిస్కా టైగర్ రిజర్వ్లో మైనింగ్ యాక్టివిటీస్ కోసం గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వడం అనేది జరిగింది మైనింగ్కి. బట్ అక్కడున్న కమ్యూనిటీ పీపుల్ ఆపి వాళ్ళు అనేది అపోజ్ చేసి ఆ టైగర్ రిజర్వ్, సరిస్కా టైగర్ రిజర్వ్ ఏదైతే ఉందో ఆ హ్యాబిటేట్ అనేది స్పాయిల్ అవుతుంది, మైనింగ్ చేయడానికి వీలు లేదు అని చెప్పి అపోజ్ చేసి ఆ సరిస్కా టైగర్ రిజర్వ్ని కాపాడడం అనేది జరిగింది. ఈవెన్ రాజస్థాన్లో ఆల్వాల్ అనే ఒక డిస్ట్రిక్ట్లో 5 villages వాళ్ళు కలిసి ఆల్మోస్ట్ 1200 hectares ఆఫ్ ఫారెస్ట్ ఏరియాని వాళ్ళు, అంటే అక్కడ బయట వాళ్ళు రావడానికి వీలు లేదు అని చెప్పి వాళ్ళ సొంత రూల్స్, ఆ ఫారెస్ట్ ఏరియాలో గవర్నమెంట్ రూల్స్ అనేవి లేకుండా వాళ్ళ రూల్స్ పెట్టి బయట వాళ్ళు ఎంక్రోచ్ అవ్వడానికి వీలు లేకుండా ఫారెస్ట్ అనేదాన్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు. అంటే ఎవరు కూడా ఈవెన్ ఫారెస్ట్ పర్మిషన్ ఇచ్చి అక్కడికి వెళ్ళి ఏదైనా మైనింగ్ యాక్టివిటీస్ చేసుకోండి అని అన్నా కూడా వాళ్ళు అనేది అలో చేయట్లేదు. దాన్ని ఆ 1200 hectares భైరోదేవ్ దాకవ్ సాంచురి అని నేమ్ చేయడం జరిగింది. నెక్స్ట్ మనం అబ్జర్వ్ చేసినట్టయితే హిమాలయాస్లోని చిప్కో మూమెంట్. చిప్కో మూమెంట్ అంటే వెళ్ళి చెట్టుని పట్టేసుకోవడం, చెట్టుని నరుకుతున్నారు అంటే వెళ్ళి పట్టుకోవడం, పట్టేసుకొని చెట్టు నరకడానికి వీల్లేదు అని అడ్డుపడడం, దాన్ని చిప్కో మూమెంట్ అంటారు. చిప్కో మూమెంట్ గురించి నేను క్లియర్గా మరొక వీడియో చేస్తాను. సో ఈ చిప్కో మూమెంట్ ద్వారా కూడా ఏమైందంటే అందులో కూడా కమ్యూనిటీ, ఆ కమ్యూనిటీ వాళ్ళు
డిఫారెస్టేషన్ జరగకూడదు అని ఆపడమే కాకుండా ఎఫారెస్టేషన్ మళ్ళీ ఫారెస్ట్ని ఎలా పెంచాలి అన్న మెజర్స్ కూడా తీసుకొని చాలా యాక్టివ్ రోల్ ప్లే చేస్తున్నారు ఈ ఫారెస్ట్ ప్రొటెక్షన్ కి అని మనం చెప్పొచ్చు. ఈవెన్ కొన్ని ఫార్మర్స్ అండ్ సిటిజన్స్ గ్రూప్స్ ఈ బీచ్ బచావో, నెక్స్ట్ నవధాన్య ఇట్లాంటి కొన్ని కొన్ని గ్రూప్స్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ కెమికల్ ఫర్టిలైజర్స్తో పండించే పంటలు ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు, దీనివల్ల ల్యాండ్ డిగ్రేడేషన్, ఫారెస్ట్ పాడైపోవడం, ఎన్విరాన్మెంట్ డిస్ట్రక్షన్ జరుగుతుంది అని జనంగా అవేర్నెస్ క్రియేట్ చేసి ఈ కెమికల్ యూసేజ్తో బాగా వస్తుంది పంట, నార్మల్ ఆర్గానిక్ మెథడ్లో చేస్తే పంట బాగా రాదు, దిగుబడి రాదు అని ఉన్న మైండ్ సెట్ని చేంజ్ చేసి ఆర్గానిక్ వేలో ఉన్న టెక్నిక్స్ని జనానికి బాగా ఎక్స్ప్లెయిన్ చేసి ఆ కెమికల్ ఫర్టిలైజర్ యూసేజ్ అనేది తగ్గిస్తున్నారు. సో వీళ్ళు కూడా ఫారెస్ట్ ప్రొటెక్షన్కి, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్కి యాక్టివ్ రోల్ ప్లే చేస్తున్నారు అని మనం చెప్పొచ్చు. అండ్ మన ఇండియాలో ఫారెస్ట్ ప్రొటెక్షన్, ఫారెస్ట్ కన్సర్వేషన్ ఎలా జరుగుద్ది అనేది మనం అబ్జర్వ్ చేసినట్టయితే జాయింట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ కింద జరుగుతుంది అని మనం చెప్పొచ్చు. అంటే కేవలం గవర్నమెంట్ ఒకటి తీసుకుంటున్న మెజర్స్ వల్ల మాత్రమే ఫారెస్ట్ ప్రొటెక్షన్ జరగట్లేదు, గవర్నమెంట్తో పాటుగా మన కమ్యూనిటీ కూడా జాయింట్గా కలిసి ఫారెస్ట్ అనేది ప్రొటెక్ట్ చేస్తున్నారు. ఈ ఫస్ట్ జాయింట్ ఫారెస్ట్ ప్రొటెక్షన్ అనేది 1988లో ఒరిస్సాలో స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి నిదానంగా అదర్ స్టేట్స్లో కూడా ఇది నిదానంగా జరుగుతూ ఉంది. దానిలో ఏంటి అంటే ఈ నాన్ టింబర్ కి ఐ మీన్ ఈ ఎన్క్రోచ్మెంట్స్, నెక్స్ట్ ఈ పోచింగ్, జంతువుల్ని చంపేయడాలు ఇట్లాంటివన్నీ జరగకూడదు, నెక్స్ట్ కొంచెం పర్మిట్, ఆ కమ్యూనిటీ వాళ్ళు ఆ ఫారెస్ట్ ఏరియాని ప్రొటెక్ట్ చేస్తున్నందుకు కొంచెం వాళ్ళకి ఉపయోగపడే విధంగా ఆ ప్రొడ్యూస్, ఆ ప్రొడక్ట్స్ ఉంటాయి కదండి ఫారెస్ట్లో, హనీ అని, ఫ్రూట్స్ అని, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఉంటాయి కదా, ఆ ప్రొడక్ట్స్ అనేది వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు అని వాళ్ళకు కొంచెం ఫ్రీ అక్కడ ఫ్రీ స్పేస్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. దానివల్ల ఆ కమ్యూనిటీ వాళ్ళు వాళ్ళ లైవ్లీహుడ్ అనేది ఆ ఫారెస్ట్ మీదే ఆధారపడి ఉంటుంది కాబట్టి ఆ ఫారెస్ట్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు. సో మన కంట్రీలో చాలా వరకు కూడా ఈ జాయింట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ ద్వారానే జరుగుతుంది. చాలా వరకు కమ్యూనిటీస్ ప్రొటెక్ట్ చేస్తున్నా కూడా కొంతమంది పీపుల్ అనేది ఎలా డిస్ట్రాయ్ చేయాలి అనేది చేస్తూనే ఉన్నారు. ఈవెన్ మన తిరుపతి శేషాచల కొండల్లో ఈ రెడ్ శాండిల్ వుడ్, అసలు ఎక్కడా దొరకదు రెడ్ శాండిల్ వుడ్ మన ఇండియాలో, ఇది రిచ్ శేషాచల హిల్స్ తిరుపతి ఏరియాలో చాలా రిచ్గా ఉంటుంది, ప్రొటెక్ట్ చెయ్యాలి అని చెప్పి గవర్నమెంట్ ఎన్ని మెజర్స్ తీసుకుంటున్నా కూడా స్మగ్లింగ్ అనేది జరిగిపోతూనే ఉంటుంది. వెళ్ళడం, దొంగతనంగా వెళ్ళడం, దాన్ని తీసుకోవడం, వేరే ఊళ్ళకి బోర్డర్స్ దాడి చేయడం అవి జరుగుతూనే ఉంది. అక్కడ ఉన్న కమ్యూనిటీస్ మొత్తం అందరూ కలిసి పనిచేసి స్ట్రిక్ట్గా జనాల్లో కూడా అవేర్నెస్ తీసుకొస్తేనే ఈ ఫారెస్ట్ ప్రొటెక్షన్ కన్జర్వేషన్ అనేది బాగా జరుగుతుంది. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ దిస్ లెసన్. కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఈ లెసన్ నోట్స్ అనేది ఇవ్వడం జరిగింది, యూ కెన్ డౌన్లోడ్ ఇట్. అండ్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియో మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అండ్ ప్లీజ్ లైక్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.